రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా నగరాలను పట్టణాలను గ్రీన్ సిటీలుగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాష్ట్ర రోడ్డు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు వేమన ప్రశాంత్ రెడ్డి కోరారు. మంగళవారం నాడు స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, మేయర్ తదితరులతో కలిసి 4 మున్సిపాలిటీలకు కొత్తగా అందజేస్తున్న ట్రాక్టర్లకు పూజలు చేయించి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమంలో పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశుద్ధతతో పాటు మొక్కలు పెంచే కార్యక్రమం కూడా అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఈ దిశగా మరింత ముందుకు వచ్చి కలెక్టర్ పరిధిలోని నిధులతో ప్రతి మున్సిపాలిటీలో నాటిన మొక్కలకు నీటిని అందించడానికి ప్రత్యేకంగా కొత్తగా ఒక ట్రాక్టర్ను, ఒక ట్యాంకర్ను అందించారని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏ లక్ష్యంతో జిల్లా యంత్రాంగం వీటిని సరఫరా చేసిందో అందుకు అనుగుణంగా వీటిని కేవలం మొక్కలను సంరక్షించడానికి, వీటిని అందించడానికి మాత్రమే ఉపయోగించుకోవాలని, తద్వారా అన్ని మొక్కలు బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి స్ఫూర్తికి అనుగుణంగా ట్రాక్టర్లను అందించినందుకు జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. పట్టణ ప్రగతిలో నిర్దేశించిన అన్ని పనులను పూర్తి చేసి పట్టణాలను సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ చట్టంలో మొక్కల పెంపకం పకడ్బందీగా చేపట్టాలని స్పష్టంగా ఆదేశించడం జరిగిందని తెలిపారు. అందుకు గాను వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేయడం, నీటిని క్రమం తప్పకుండా అందించడం ద్వారానే వాటి సంరక్షణ జరుగుతుందని తెలిపారు. ఇందుకొరకే ప్రతి మున్సిపాలిటీకి ఒక ట్రాక్టర్ను, ఒక ట్యాంకర్ను కేవలం మొక్కలకు నీటిని అందించడానికి జిల్లా యంత్రాంగం ద్వారా కొనుగోలు చేసి అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రతి వార్డులలో కనీసం 200 మొక్కలను ఈ 2-3 రోజుల్లో నాటించనున్నామని తెలిపారు. ఈ ట్రాక్టర్ల ద్వారా ప్రతిరోజు 500 మొక్కలకు నీరు అందించవచ్చని, ఈ క్రమంలో 5 రోజులకు ఒకసారి ఈ వేసవిలో నీటిని అందించడం ద్వారా మొక్కలను సంరక్షించడానికి వీలు కలుగుతుందన్నారు. కేవలం మొక్కల కొరకే అందజేసిన ఈ ట్రాక్టర్లను వేరే పనులకు ఉపయోగిస్తే సంబంధిత మున్సిపాలిటీలకు 5,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పులాంగ్ వీధుల్లో మొక్కలు నాటి ట్రీ గార్డులు ఏర్పాటు చేసి పాదయాత్ర చేసి ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బీగాల గణేష్ గుప్తా, నగర మేయర్ నీతు కిరణ్, అదనపు కలెక్టర్ లత, డిఎఫ్ఓ సునీల్, నగరపాలక సంస్థ కమిషనర్ జితేష్ వి పాటిల్,
మూడు మున్సిపాలిటీల చైర్పర్సన్లు రాజశ్రీ, పద్మ, వినీత, మున్సిపల్ కమిషనర్లు శైలజ, గంగాధర్ తదితరులు కూడా, చైర్మన్ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ట్రాన్స్కో ఎస్సీ సుదర్శన్, ఆర్డీఓ వెంకటయ్య, డీసీఓ సింహాచలం, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే ట్రాక్టర్స్ మున్సిపాలిటీకి ఇవ్వడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ కూడా తెలుసు మున్సిపల్ యాక్ట్లో కానివ్వండి, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొక్కల పెంపకం అనేది చాలా పకడ్బందీగా చేపట్టాలి అనే ఉద్దేశంతోన మనం మున్సిపాలిటీలలో ఇప్పుడు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ఎప్పటి నుంచో హరితహారం కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. సో మున్సిపాలిటీలో పెట్టే మొక్కలను తప్పకుండా సంరక్షించుకోవాలనే ఉద్దేశంతోన ప్రతి మున్సిపాలిటీకి సపరేట్గా ఓన్లీ అంటే వాటరింగ్ కోసమే ఒక ట్యాంకర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోన గౌరవ మంత్రి గారు ఈరోజు మీకు ఈ ట్రాక్టర్లను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. సో వారి సూచన మేరకు ప్రతి మున్సిపాలిటీ ఒక ట్యాంకర్ ఉంటే బాగుంటుంది, మనం కూడా వాళ్ళని అడగడానికి మనకు ఒక ఇది ఒక అవకాశం వస్తుంది అని చెప్పడంతో ప్రతి మున్సిపాలిటీకి ఈ యొక్క ట్యాంకర్ను ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా నేను చైర్పర్సన్స్ను కమిషన్ రిక్వెస్ట్ చేసేదంటే, మనం ఈ ఇప్పుడు పట్టణ ప్రజల్లో భాగంగా ఈరోజు మనం 200 మొక్కలు ప్రతి వార్డు కూడా 200 మొక్కలు పెట్టాలనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. 2-3 రోజుల్లో ఆ కార్యక్రమం పూర్తవుతుంది. అయితే నాటిన ప్రతి మొక్క కూడా మనం సంరక్షించే విధంగా ఈ ట్యాంకర్ను ఉపయోగించుకోవాలి. సార్, దీంట్లో ఏంటంటే ఇచ్చిన ప్రొసీడింగ్లో కూడా ఒక కండిషన్ పెట్టాం సార్. ఏంటి అంటే ఈ ట్రాక్టర్ ఓన్లీ వాటరింగ్ మాత్రమే వాడాలి. వాటరింగ్ కాకుండా వేరే వాటికి వాడితే ఆ మున్సిపాలిటీ మీద 5,000 పెనాల్టీ వేయడం జరుగుతుంది. మొక్కలకు వాటరింగ్ మాత్రమే వాడాలి సార్. సో దయచేసి చైర్పర్సన్స్ కమిషన్ అందరు కూడా వాటరింగ్ సంబంధించింది మీద అంటే మనం ఒక ట్యాంకర్ ద్వారా సుమారు 500 మొక్కలకు మనం వాటరింగ్ చేయొచ్చు. సో మీరు రోజు 4 ట్యాంకర్లు వేసినా కూడా రోజు 2,000 మొక్కలకు వాటరింగ్ చేయొచ్చు. ఆ విధంగా 5 రోజులు ఒకసారి చేసినా కూడా అంటే 5×2 10,000 మొక్కలు అంటే 10,000 మొక్కలు మనం ఈజీగా దీని ద్వారా వాటరింగ్ చేసుకోవడం అంటే ప్రతి 5 డేస్కి ఒకసారి చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈజీగా మనకు ఎండాకాలంలో కూడా ఏ మొక్క కూడా మనకు చనిపోకుండా చూసుకోవడానికి ఈ ట్యాంకర్ అనేది ఉపయోగపడుతుందని మంత్రి గారి సూచన మేరకు ప్రతి మున్సిపాలిటీకి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ స్పీడ్తో అంటే స్పీడ్ను ఎక్కడ కూడా ఇది కాకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన కోరుతా ఉన్నాం సార్. ఒక 2 మినిట్స్ సార్, 2 మినిట్స్ మాకోసం. పార్టీలకు ఈ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవ మంత్రి వర్యులు శ్రీ వేమన ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన నిజామాబాద్ గౌరవ శాసనసభ్యులు గణేష్ గుప్తా గారికి, నిజామాబాద్ మేయర్ గారు, ఆర్మూరు కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, బోధన్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా భీమ్గల్ చైర్పర్సన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ కూడా నమస్కారం.